నా పేరు వసంత్, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నా భార్య సుష్మా, మాకు పెళ్ళయ్యి 2 నెలలైంది. ఇద్దరం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం, కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సుష్మ ఒంటరిగా ఇంట్లో ఉంది. ఎవరో తలుపు కొట్టారని తీయడానికి వెళ్ళింది. తలుపు తెరిచి చూస్తే ఒక మానవ మృగం తన మీద అత్యాచారం చేసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సంతోషంగా బతుకుతున్న మాకు ఆ దేవుడు ఎందుకు ఈ శిక్ష విధించాడా అని బాధపడ్డాను. ఆ సంఘటన జరిగిన తర్వాత నాలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. సునామీలు, భూకంపాలు, యాక్సిడెంట్లు, రేపులు, హత్యలు, బాంబు పేలుళ్ళు జరిగి కొన్ని కోట్ల మంది జనాలు చచ్చిపోతున్నారు. నిజంగా దేవుడు మన క్షేమం చూసేవాడే అయితే ఇవన్నీ ఎందుకు ఆపట్లేదు? ఏ పాపం చేయని నా భార్యకి ఎందుకు ఇలాంటి గతి పట్టిందని ప్రతిరోజు ఆ దేవుడిని ప్రశ్నించాను. కొన్ని రోజుల తర్వాత నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు నా ముందు ఆగింది. సుష్మ మీ భార్య కదా అని అడిగాడు. అవునన్నాను. తనకి జరిగిన అన్యాయం గురించి విని కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చానన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు తను అన్నాడు, ఒక్క మాట అన్నందుకే నీకు అంత కోపం వచ్చింది? అలాంటిది నీ భార్య వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. దానికి నేను నా కుటుంబం ఎంత బాధ అనుభవించామో నీకు తెలుసా అని జరిగిన విషయం చెప్పాడు. సుష్మ కాలేజ్ రోజుల్లో ఒకతన్ని ప్రేమించినట్టు నటించి వాడుకుని వదిలేసింది. ఆ బాధ తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్నాళ్లకి అతని తమ్ముడికి న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. సుష్మని రేప్ చేసిన వాడు దొరికాడని చెప్పారు. ఒక్క నిమిషం నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం అప్పుడు దొరికింది. మనిషి తీర్చుకుంటే అది పగ, ప్రకృతి తీర్చుకుంటే అది కర్మ. నా భార్య చేసిన తప్పుకి తన మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసిన వాడు పోలీసులకి దొరికిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది. కారణం లేకుండా ఏది జరగదు. ఎవడు చేసుకుంది వాడు అనుభవించి తీరుతాడు. అది మంచైనా చెడైనా, అది ఈ జన్మలోదైనా కృత జన్మలోదైనా, కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు. కర్మ నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు, ఎవ్వడు తప్పించలేడు. ఆఖరికి ఆ దేవుడు కూడా.